హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆది అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణి నుంచి కాలాన్ని ఘనించే యుగాల వరకు అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతముందక తప్పదు అంతమైన ప్రతిసారి మరో నూతన యుగం మొదలవ్వక తప్పదు ఇదే సృష్టి ధర్మమని మన భేదాలు వివరిస్తున్నాయి భారత పురాణాలను బట్టి ప్రపంచాన్ని నాలుగు యుగాలుగా విభజించారు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రస్తుతం మనం నివసిస్తుంది కలియుగంలో ఇప్పటి వరకు గత మూడు యుగాలు ఒక భయంకరమైన ప్రళయం సంభవించి అంతమయ్యాయి అదేవిధంగా నాలుగవ యుగం కలియుగం కూడా ఇలాంటి ప్రళయం సంభవించి అంతమైపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే మన దేశంలో కొన్ని ఆలయాలలో యుగాంతం తెలిపే సంకేతాలు సృష్టిలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి ఒక కారణం కావాలి అలాగే ఈ కలియుగం అంతమవడానికి కొన్ని ప్రత్యేక కారణాలను ఎప్పుడో ఆ విధాత ఏర్పరిచిపెట్టినట్టు పురాణాలు పలుకుతున్నాయి ఆ పురాణాలు పలికిన పలుకులనే కాలజ్ఞానంగా అందించిన ఒక మహా వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన లిఖించిన కాలజ్ఞానంలో కలియుగాంతానికి కారణమయ్యే ఎన్నో విషయాలను పొందుపరిచాడు వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాగంటి పరమేశ్వరుడి ఆలయం కలియుగాంతానికి మరో సూచన బ్రహ్మంగారు చెప్పిన యాగంటి రహస్యం కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో చుట్టూ అత్యంత అందమైన నల్లమల్ల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా బాసిల్లుతున్న పరమ పుణ్యక్షేత్రమే యాగంటి ఈ ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా ఉండటం ఈ ఆలయంలోని మరో విశేషం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహం ఈ గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయం ముఖ మండపంన ఈశాన్య దిశ ఎందు నందీశ్వరుడు స్వయంభూగా వెలిశాడు ఈ బసవన్నే కలియుగాంతంన లేచి రంకె వేస్తాడట ఆ శబ్దం దాదాపు యావత్ ప్రపంచం వినపడుతుందని ఆ శబ్దం విన్న వారందరూ పిట్టల్లా రాలిపోతారని ఆయన రంకె వేసే సమయానికి దాదాపు భూమందలం మొత్తం పాపులతో నిండిపోతుందని చాలా కొద్ది శాతం మాత్రమే మిగులుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఈ బసవన్న రంకె వేసే సమయానికి దాదాపు ఒక పర్వతం ఎత్తు అంత ఎదుగుతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడని భారత పురావస్తు శాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు తొంభై సంవత్సరాల క్రితం నందీశ్వరుడున్న నాలుగు స్తంభాల ప్రకారం ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసేంత స్థలం ఉండేదట ఇప్పుడు ప్రదక్షిణం చేయడానికి ఏమాత్రం ఖాళీ లేనంతగా నందీశ్వరుడు ఎదిగిపోయాడు ఈ వింత ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇక మరో ఆలయం కేదారేశ్వర ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో నాలుగు స్తంభాల మీద పెద్ద బండరాయి దాని కింద పన్నెండు అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని భూమి మీద నుంచి ఆరు అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ ఆలయంలో నిర్మించిన నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీకగా భావిస్తారు ఈ ఆలయంలో ఉన్న స్తంభం యుగాంతానికి ఇరవై నాలుగు గంటల ముందు వెలుగుతుంది ఈ స్తంభం విరిగిన రోజే ఆ యుగానికి చివరి రోజు అని అక్కడి ప్రజలు భావిస్తారు ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఉన్న మూడు స్తంభాలు విరిగిపోయి కేవలం ఒక స్తంభం మాత్రమే అంత పెద్ద రాతిబండ బరువును మోస్తుంది ఈ స్తంభం అంత బరువు ఎలా మోస్తుంది అనే విషయం ఎవరికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది ఈ ఆలయంలో ఉన్న స్తంభం ఎప్పుడైతే విరుగుతుందో దానికి అదే చివరి రోజునే సంకేతాలను తెలియజేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు అది ఫ్రెండ్స్ వినర్గా ఈ కలియుగ అంతాన్ని తెలిపే ఆలయాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి